నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏలూరులో స్తంభించిన జనజీవనం. నీట మునిగిన పలు లోతట్టు ప్రాంతాలతో పాటు తమ్మిలేరు పరివాహక ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి. పునరావాస కేంద్రంలో బాధితులకు ఆహార సదుపాయాలతో పాటు బడేటి శ్రీహరిరావు సేవా ట్రస్ట్ ద్వారా 2000 దుప్పట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి కోట రామారావు. ఏలూరు నగరంలో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను అధికారులు కార్పొరేటర్లతో కలిసి పరిశీలించిన ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ నూర్జహాన్ పెదబాబు వెల్లడి. కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, బాధితులకు పాలు పంపిణీ చేసి ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేసిన బొద్దాని శ్రీనివాస్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహణ. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారాలకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాలలో వరద ఉధృతి, నీట మురిగిన పలు గ్రామాలు. పరిస్థితిపై పోలీసు అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ పలు గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేసిన జిల్లా ఎస్పీఎం రవిప్రకాష్. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలు కుదేలయ్యాయి. గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీనిలో భాగంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి నగరంలో ఉన్న శనివారపేట కాజ్వే, బాలయోగి వంతెనితో పాటు వైఎస్ఆర్ కాలనీలో విస్తృతంగా పర్యటించి వరద సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అలాగే వైఎస్ఆర్ కాలనీలో ప్రజలను ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఏలూరు కస్తూరిబా స్కూల్ మరియు కృష్ణదేవరాయ మున్సిపల్ పాఠశాలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని తరలించారు. ఈ సందర్భంగా వారికి టిఫిన్, భోజన సదుపాయాన్ని బడేటి ఏర్పాటు చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే బడేటి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాలు కుదేలయ్యాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను మూసివేశారు. ఏలూరు నగరంలో ఉన్న తమ్మిలేరు వాగుకు వరద నీరు భారీ ఎత్తున రావడంతో వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో శనివారపేట కాజ్వే, శ్రీపర్రు కాజ్వేలు నీట మునిగాయి. ఆ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కాజ్వేల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది తలెత్తకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. వైఎస్ఆర్ కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు స్పష్టం చేశారు. వరద ముంపుకు గురైన వైఎస్ఆర్ కాలనీని ఆయన పర్యవేక్షించారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాలనీలో ఇప్పటికే మెయిన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. మిగిలిన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా వీధి లైట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను అక్కడికి తరలిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు తాము, అధికారులు అప్రమత్తమై అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, కమిషనర్ మోహన్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఎడతీయకూడదు. అన్ని కూడా ముందు రోడ్లు వేసామని చెప్పాను. కలిపింది దేని కలిపా అంటే స్మార్ట్ సిటీ అన్నారా. ఆటోలు ఉన్నాయి, ఆటోలు వచ్చారు కదా, వచ్చిన 5000 వచ్చి వచ్చింది. నువ్వు కూడా ఏం చేస్తావు సెక్రటరీ ఉన్నారు కరెక్ట్, అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ జనం ఉన్నారు. ఇంత చేసి డమ్మి వేసేయండి, డమ్మి వేస్తే ఏమవుతుంటే మధ్యలో ఇంకా వెయ్యాలి బ్లాక్ అవ్వ. తెలియని టెక్నాలజీ వాడుకుంటాం మనం ఎక్కడ వేసినా కూడా తోటకు వచ్చిన మాట్లాడు. కేరళ వస్తే ఊరు ఊర్లో కొట్టుకుపోయింది, టీవీలు చూస్తున్నారు కదా, ఒకసారి అన్ని కట్టినా కూడా వస్తుంది. కాకపోతే కొంత సేఫ్టీ వాళ్ళు కట్టాలి కాబట్టి ఇది కూడా చెప్పాం, ఇది కడతాం. ఇప్పుడు మనకి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కూడా డబ్బులు తక్కువగా ఉన్నాయి, దానివల్ల కొన్ని పనులు చేయలేకపోయాం. ఈ రోడ్డు వేయడానికి మనకి ఎంత టైం పట్టింది నీకు తెలిసిన తర్వాత, ఇక్కడ చూసి చాలా ఇబ్బంది పడి వేసాం. ఇవన్నీ కూడా మెయిన్ చూస్తున్నాం, నేను నడిచాను చెప్పి కదా, అన్ని అన్ని కలిపాం కదా. కలిపినప్పుడు మన అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు విమర్శిస్తున్నాను కదా, ఇవాళ మనం వేస్తున్నాం. అక్కడ ఇల్లు కడుతున్నారు గవర్నమెంట్, ఏం వేస్తున్నారు చూడండి, ముందు రోడ్లు వేస్తున్నారా, తర్వాత డ్రైన్ కడతారు, తర్వాత లైట్లు వేసి ఇల్లు కడుతున్నారు. అలా కూడా గమ్మో మనకేం చేశారు, అది డ్రైన్ ఈ లేకుండా చేయటం వల్ల వచ్చిన ఇబ్బందులన్నీ కూడా. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అనుకోకుండా విశ్వ స్థాయిలో వర్షాలు పడతాం, ఎక్కడికెక్కడ వరదలు నదీ జలాలు ఉప్పొంగుతాం. మరి ప్రధానంగా ఏలూరు పట్టణం గత 4 సంవత్సరాల నుంచి కూడా ఫ్లడ్ అంతా కూడా ఎక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వటం జరగలేదు. ఎన్ని వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా కూడా ఒక ప్లాంట్గా నాగిరెడ్డిగూడెంని వదులుకుంటాం. పట్టిసీమ కడటం వల్ల ఏదైనా నదీ జలాలు ఎక్కువగా వస్తే పట్టిసీమ ద్వారా ఇంతమంది కృష్ణా పంపేవాళ్ళం. ఈ రోజున అటు కృష్ణా నుంచి కానీ, ఇటు గోదావరి నుంచి కానీ, ఇటు నాగిరెడ్డిగూడెం మూడు చోట్ల కూడా వరద నీరు విశ్వ స్థాయిలో వస్తాం వల్ల మరి దశల వారీగా ఈ వరద నీరుని వదలవలసిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే గ్రామాల్లోకి అన్ని చోట్ల కూడా ఈ వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దశల వారీగా దీన్ని నిదానంగా వదులుతుంది జరుగుతుంది. మరి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ చేసి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో అర్ధరాత్రే ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసింది. ప్రధానంగా ఉదయం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర పోయి వాళ్ళ టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మిగతా ఉన్న స్థానికులతో కూడా చర్చించి వీళ్ళందరూ కూడా మరి సురక్షిత ప్రాంతాలు తరలించి మధ్యాహ్నం భోజన వసతులు కానీ ఇవన్నీ కూడా చూసి బహుశా ఇవాళ నైట్కి తగ్గిపోవచ్చు. ఈ ఒకరోజు ప్రజలను కూడా సహకరించమని చెప్పడానికి ఈ రోజు స్వయంగా రావడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాము అధికారులను అప్రమత్తం అయ్యామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు పేర్కొన్నారు. భారీ వర్షాలతో తమ్మిళేరు కాలువ వరదనీటి ప్రవాహంతో శనివారపేట కాజ్వేపై ప్రవహిస్తూ ఉండడంతో శనివారపేట, బాలయోగి వంతెన, తంగళ్లమూడి తదితర ప్రాంతాల్లో కమిషనర్ మోహన్ రావు మరియు పలువురు కార్పొరేటర్లు మేయర్ నుజహాన్ పెదబాబు విస్తృతంగా పర్యటించారు. స్థానికులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాము అప్రమత్తమయ్యామని మేయర్ షేక్ నుజహాన్ తెలిపారు. శనివారపేట కాజ్వే బాలయోగి వంతెనల వద్ద వరద పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, గతంలో కొద్దిపాటి వర్షం పడినా నగరంలో లోతట్టు ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక 150 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. దీంతో వర్షపు నీరు ఎప్పటికప్పుడు డ్రైనేజీల ద్వారా కాలువల్లోకి చేరుతుందన్నారు. రోడ్లపై నీరు నిలవడం లేదన్నారు.
51 మిల్లీమీటర్ల వర్షం కురిసినప్పటికీ కొద్ది నిమిషాల్లోనే నీటిని బయటకు తరలించగలిగామన్నారు. అదేవిధంగా పారిశుధ్య సమస్య తలెత్తకుండా ఉండేందుకు తమ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. మేయర్ వెంట కమిషనర్ మోహన్ రావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కార్పొరేటర్లు ఉన్నారు. గత 4 రోజులు కూడా ఎడతెరిపిగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా మరి ఎక్కడైనా కూడా ఏలూరు నగరంలో రోడ్లపైన కానివ్వండి, ఎక్కడైనా నీరు నిలిచింది, ఎక్కడైనా ఉన్నది, మరి డ్రైవర్లు సక్రమంగా వెళ్తుంది లేదు కూడా ఈరోజు నగరం అంతా కూడా తిరిగి పర్యవేక్షించడం జరుగుతుంది. మరి గత 4 రోజులు కూడా కురుస్తున్నటువంటి వర్షానికి ఎక్కడ కూడా నీరు నిలబడకుండా రైలు ద్వారా వెళ్ళటం జరుగుతుంది. అయితే నిన్న ఒక్కరోజులోనే 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ఎంత పెద్ద వర్షం వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా నీరు నిలబడకుండా మరి రైలు ద్వారా వెళ్ళటం జరుగుతుంది. గతంలో అయితే మరి చాలా ఇబ్బందులు పడేవారు. గతంలో అది చిన్నపాటి వర్షానికే 3 రోజులు 4 రోజులు కూడా రోడ్లు నిండా మరి నీరు నిలబడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మరి 4 సంవత్సరాల్లో రైళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా 150 కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్ళాము. మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. మరి ఈ వర్షం కారణంగా మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా నగరంలో మరి మున్సిపల్ సిబ్బందిని కూడా యంత్రాంగాన్ని కూడా పూర్తిగా సిద్ధం చేయడం జరిగింది. స్లమ్ ఏరియాల్లో కూడా కొన్ని ఏరియాల్లో ప్రత్యేక శానిటేషన్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క తమిళేరు వాకు కూడా కొంచెం ఎక్కువగా ప్రవహించడం వల్ల మరి లోతట్టు ప్రాంతాల్లో ఎవరన్నా మరి ఇబ్బందులు పడుతుంటే వారిని కూడా సురక్షిత ప్రాంతానికి తరలించి మరి అధికారులు కూడా మరి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇటువంటి ఏమన్నా కూడా మరి ఫీల్డ్ మీదనే ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క తమిళేరు రిజర్వాయర్ ఏలూరు పక్కన ఉన్నటువంటి ఆ యొక్క అవుట్లెట్స్ దగ్గర మేము సన్నాహాలు జరపడం జరిగింది. ముఖ్యంగా ఇసుక బస్తాలు సంచులతో సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేదానికి పడినటువంటి వానకి ఏలూరులో ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా నీళ్లు నిలబడాలి. ఒక్క అరగంట సేపు కూడా ఎక్కడ రోడ్ల మీద కానివ్వండి, అట్లాగే డ్రైన్స్లో కానివ్వండి, ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా మొత్తం పడిన వానల పడినటువంటి వాన నీళ్ళన్ని డ్రైన్స్ ద్వారా అవుట్ఫాల్కి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ రోజున మనం ఏలూరు నగరంలో చూస్తున్నాం. మరి గతంలో అయితే గత పాలకులు కానివ్వండి, గత ప్రభుత్వంలో మరి వాన పడిందంటే శ్రీనివాస థియేటర్ దగ్గర కానివ్వండి, పవర్పేటలో కానివ్వండి, లేకపోతే టూ టౌన్ కొన్ని ఏరియాల్లో మరి 4-5 రోజులు మోగాళ్ళ లోతు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజున ఇంత వాన పడినా కానీ ఎక్కడ చుక్క నీళ్ళు లేదంటే మరి తెలుగుదేశం గవర్నమెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి గ్రాంట్ రిలీజ్ చేయడం మరి బడేటి బుద్ధి గారి సహకారంతో మరి ఏలూరు పాలకవర్గం మేమంతా కూడా కష్టపడి ఎక్కడా కూడా నీళ్లు నిలబడకుండా మేము ఈ కలవ మేము ఈ డ్రైన్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కలవర్లు కానివ్వండి కట్టి వచ్చినటువంటి వర్షపు నీరుని బయటికి తీసుకెళ్లే మార్గాన్ని మా తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే గౌరవ శాంతిబాబు గారు, గౌరవ మేయర్ గారు మేమందరం కూడా కష్టపడి ఏలూరుని ఈ రకంగా అభివృద్ధి చేశామని చెప్పి ప్రజానికి కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంకా 2-3 రోజులు వానలు చెప్పారు, చెప్పినా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు ఏలూరులో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాలనీ ప్రజల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇకపై వరద ముంపుకు గురవకుండా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షులు బద్దాని శ్రీనివాస్, రూరల్ పార్టీ అధ్యక్షులు మంచి మైబాబు డిమాండ్ చేశారు. స్థానిక కస్తూరిబా స్కూల్లో పునరావాస కేంద్రంలో బాధితులకు పాలను పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాలనీ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైకాపా నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ అన్నారు. పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో 18 కోట్లతో తమ్మిలేరు రిటర్నింగ్ వాల్ పనులు చేశారన్నారు. మిగిలిన పనుల కోసం 28 కోట్ల నిధులను కేటాయించారన్నారు. వైఎస్ఆర్సీపీ రూరల్ అధ్యక్షులు మంచి మైబాబుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. పిల్లలు
ఈ రోజున ఇక్కడ ఉన్న నిరాశ్రయులైనటువంటి పేదవాళ్ళందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం వచ్చి వాళ్ళకి పాళ్ళు మరి పాలు పిల్లలకి పాలు ఏర్పాటు చేయడం, అట్లాగే టిఫిన్లు ఏర్పాటు చేయడం ఇవన్నీ జరిగినాయి. మరి రాబోయే కాలంలో మరి మరొకసారి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, ఇటువంటి సమస్యలు ఎదుర్కోకుండా వరద బాధితులు పడకుండా కాపాడవలసిన బాధ్యత. వరద ఉధృతి చూస్తుంటే ఏలూరు పరిస్థితి మరి అధ్వానం కనబడుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి రిక్రూట్మెంట్ వాళ్ళు నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అర్ధరాత్రి 1 గంటకి చిన్నపిల్లలు వేసుకొని బాధితులందరూ నడకన కాలినడకన వచ్చి ఇక్కడ తలదాచుకోవడం జరిగింది. మరి ఆలనాని గారి ఆదేశాల మేరకు ఈ రోజున పునరావాసంలో కేంద్రంలో ఉన్న బాధితులకి మేము సహకారం చేస్తున్నాము. మరింత సహకారం చేసి మరి మా రాబోయే కాలంలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ వాళ్ళు పూర్తిగా మేము గేటుగట్టి నిర్మిస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. ఏలూరులోని కస్తూరిబా నగర బాలిక బాలికోన్నత పాఠశాలలో బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్న జేసీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలను వివరించారు. కదా తలకిని పెట్టుకోవడానికి కాదు, అది నీట్గా పరిపీ చేసి పెట్టాలి. ఎంతవరకు వాటర్ తగ్గితే అంతవరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాటర్ తగ్గే వరకు కాదు, టేబుల్స్ ఒకసారి పెట్టుకోండి, క్లీన్ పెన్షనకి ఇప్పుడు మా టైం మీరు వెళ్ళద్దు, నీరు తగ్గి మేమంతా చెప్పిన తర్వాత ఎందుకు ఇబ్బంది లేకుండా అక్కడ పోలీస్ స్ట్రీట్ పెట్టాము. అక్కడ ఏం జరగదు, ఇక్కడ ఉండండి ప్రశాంతంగా. బస్ చేసుకుంటే పిల్లలు మీరు కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు. కొంతమంది ఎవరంటే లోపల బయటకొని ఇస్తారు. సరే ఇప్పుడు మీకు ఏం జరుగుతుంది కొంచెం తీసుకోండి. లీడ్ చేస్తారు కొంచెం క్లీనింగ్ చాలా పూర్ ఉంది, మొత్తం ఇంప్రూవ్ చేయాలి నాకు అన్న వారిని కమిషనర్ చెప్పాను. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు వెళ్లే రహదారులు కట్ అయ్యాయి. పైనేరు వంతెన కూలిపోవడంతో అటుగా ప్రయాణించే ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది జంగారెడ్గూడెం పరిసర గ్రామాల వద్ద పరిస్థితి. కాగా జంగారెడ్గూడెం చేరుకున్న జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జంగారెడ్గూడెం డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు చేపట్టిన వరద సహాయక చర్యలను వివరించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం మండలాల్లోని రహదారులు కట్ అయ్యాయని జిల్లా ఎస్పీ అమరవి ప్రకాష్ అన్నారు. జంగారెడ్డిగూడెం బుట్టాయిగూడెం వేలేరుపాడు మండలాల్లో పర్యటించారు జిల్లా ఎస్పీ. జంగారెడ్డిగూడెంలో బైనేరు వంతెన కూలిపోయింది, దాన్ని పరిశీలించారు. తాడువాయి దగ్గర హైవే రోడ్డు తెగిపోయింది, కరాటం జలాశయం బీట్లు రావడంతో వాటిని పరిశీలించారు. గుబ్బలమంగమ్మ గుడి దగ్గర చిక్కుకుపోయిన 600 మంది భక్తులను సురక్షితంగా తరలించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రవిప్రకాష్ మాట్లాడారు. ఆయనతో పాటు డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ, సిఐ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వినాయకపురం గేట్లు తెలంగాణ గవర్నమెంట్ అక్కడ ఎత్తేసింది కాబట్టి అవి వచ్చి వాటర్ అక్కడ వచ్చింది. 370 మంది అంతా కొండలెక్కారు. వాళ్ళందరితో ఫోన్ టచ్లో ఉన్నాం, వాళ్ళు ఎవరు కూడా ఎవరు నష్టపోలేదు. మా అడిషనల్ ఎస్పీ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా వాళ్ళని రెస్క్యూ చేసేందుకు సహాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం లోపల ఆపరేషన్ కూడా పూర్తి అయిపోయి వాళ్ళని కూడా సేఫ్గా తీసుకురావడం రాగలుగుతామని మేము అనుకుంటున్నాము. ప్రజలు కూడా ఎక్కడెక్కడ వార్నింగ్ ఉంది కాబట్టి మనకు ఫ్లడ్ వార్నింగ్,
ఇళ్లలోనే ఉంటూ ఎక్కడ కూడా మా బయట తిరగకుండా రోడ్స్ అన్నీ తిరగకుండా ఆపగలిగాము. అలానే చాలా వాగులన్నీ పొంగి రోడ్లన్నీ కట్ అయిపోయాయి. ఎస్పెషలీ ఈ ఎర్రకాలువ వల్ల ఈ ఈజీకే రోడ్డు, ఏలూరు గుండిగొలను కొవ్వూరు రోడ్డు కూడా పొంగి పొరులుతుంది. ఆ రోడ్డును కూడా ఆపేశాము. ట్రాఫిక్ను కూడా డైవర్షన్ అంతా చేయడం జరిగింది. అశ్వరావుపేట నుంచి వచ్చే ట్రాఫిక్ను కూడా ఆపడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న జిల్లా ఎస్పీలు కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నీ మానిటర్ పర్సనల్గా చేస్తున్నాను. అలానే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి ప్రజలు ఇబ్బంది పెట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎర్రకాలువ దగ్గర రోడ్డు దగ్గర పక్కన వాళ్ళకి చీలిక వచ్చింది. అక్కడ ప్రాజెక్టు గేట్లు 4 ఉండగా 3 ఓపెన్ అయినాయి. ఒకటి ఆ చెట్లు అవన్నీ మొక్కలు రావడం వల్ల అది ఓపెన్ అవ్వట్లేదు. దానివల్ల ఈ ఎర్రకాలువ ప్రాజెక్టు దగ్గర ఈ బండ్ రోడ్డు మాత్రం అది కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్, అక్కడ రిపేర్స్ కూడా మన డిపార్ట్మెంట్ చేస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంటు. ప్రజలు దయచేసి అక్కడికి వచ్చి 2-వీలర్స్ 4-వీలర్స్ పెట్టి ఇబ్బంది కలెక్ట్ చేయకుండా మా రెస్క్యూ టీమ్స్ అన్నీ ఆపరేషన్స్ రిపేర్ చేసే వర్క్స్ కూడా అక్కడ వాళ్ళు చేయగలిగితే మాకు ఈజీగా ఉంటుంది. ప్రజలు ఎక్కడ కూడా పోలీసుకు సహాయం చేస్తూ మా ఈ సూచనల మేరకు వాళ్ళు నడుచుకుంటే ఖచ్చితంగా అంత నీట్గా అయిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పిలుపునిచ్చారు. స్థానిక కస్తూరిబా స్కూల్లో పోనంగి వైఎస్ఆర్ కాలనీకి చెందిన నిర్వాసితులకు పునరావాస కేంద్రంలో కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు, విప్ గోడవల్లి వాసు, కమిషనర్ మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు అమరావతి అశోక్, యువ నాయకులు ఎస్వీఆర్ తదితరులతో కలిసి బడేటి చారిటబుల్ ట్రస్ట్ తరపున 2000 దుప్పట్లను ఎమ్మెల్యే బడేటి పంపిణీ చేశారు. పేదలంటే ప్రాణాలిచ్చే మన అన్న రాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాదు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాదు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాదు. దాన వీర శూర కర్ణ నరసింహరాజు, సింహరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి వంగి తెచ్చినవయ్యా.
పడతాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వర్షాలు విపరీతంగా ఉండటం వల్ల నదులన్నీ పొంగి పల్లెస్తాం వల్ల అటు కృష్ణా కానీ ఇటు గోదావరి కూడా ఫుల్గా వాటర్ అంతా కూడా డ్యాంలో నిండిపోయి ఉంటాం. మరి నాగిరెడ్డి డ్యాంలో కూడా వాటర్ ఫుల్గా ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితిలో నిన్న రాత్రి డ్యామ్ గేట్లు తెరవడం జరిగింది. దానివల్ల ఏదైతే వైఎస్ఆర్ కాలనీ లోతట్టు ప్రాంతం ఏలూరు ప్రాంతంలో ఉందో వైఎస్ఆర్ కాలనీలో కొద్దిగా రాత్రి నీరు వస్తే ముందస్తు జాగ్రత్తగా వాళ్ళందరూ కూడా మరి సురక్షితమైన ప్రాంతాలు తరలించడం జరిగింది. ఏలూరు పట్టణానికి ప్రధానంగా అక్కడ ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇక్కడ తరలించి వాళ్ళకి సంబంధించిన రాత్రిపూట కూడా భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. ఉదయం డిసిప్లిన్ పెట్టాం. మళ్ళీ ఈ పూటన ట్రస్ట్ ద్వారా కూడా దుప్పట్లు పంపిణీ చేసి మరి పట్టణంలో కూడా ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు కూడా పొద్దున పర్యటన చేసి కార్పొరేట్లు కూడా పర్యటన చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో అవేర్నెస్ తీసుకొచ్చి ప్రజలను ఎక్కడికక్కడ మరి అప్రమత్తం చేయడం జరిగిందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యం చేసినప్పుడు స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర వ్యక్తులు కూడా సహాయ సహకారాలతో ప్రజలకి ముందుగా కావాల్సినటువంటి ఆహార పదార్థాలను ప్రత్యేక దృష్టి పెట్టి అందరూ సహకారం చేసి ప్రాథమిక అవసరాలు తీరుస్తానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కేబుల్ ద్వారా ప్రజానికన్నా తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఉరిచేలు ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులు ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ ఎన్ సత్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ అమరేశ్వరరావు, డిఆర్డీఏపీడీ శ్రీనివాసులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ప్రసాదరావు, డిఎంఎండేశ్వర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకర్రావు, వ్యవసాయ శాఖ ఏడీ గౌసియా బేగం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రంగలక్ష్మీదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుక, జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు శ్రీమతి లలిత, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.